పిగ్మెంటేషన్ అత్యధికంగా వేధించే చర్మ సమస్యల్లో ఇది ఒకటి. ఎండల ప్రభావం, పోషకాల కొరత, హార్మోనుల స్థాయిలో హెచ్చుతగ్గులు ఏర్పడటం, ఒత్తిడి, కాలుష్యం తదితర కారణాల వల్ల చర్మంపై నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి. దీనినే స్కిన్ పిగ్మెంటేషన్ అని అంటారు. ఈ మచ్చలు చర్మం రంగు కంటే వేరుపాటుగా కనిపిస్తాయి, పైగా చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే పిగ్మెంటేషన్ సమస్యను వదిలించుకోవడం కోసం తెగ హైరాణ పడిపోతుంటారు. అయితే ఇకపై వర్రీ వద్దు, ఇప్పుడు చెప్పబోయే పవర్ఫుల్ రెమెడీ మీ సమస్యకు బెస్ట్ సొల్యూషన్. మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో చూపు చూసేయండి. ముందుగా ఒక బౌల్లో 4 వాల్ నటీస్, 1 కప్పు వాటర్ ఆర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు నానబెట్టుకున్న వాల్ నటీస్ ను వాటర్ ఆర్ తో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ ఆర్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. చివరిగా అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న వాల్ నటీస్ పేస్ట్ ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి. కంప్లీట్ గా డ్రై అయిన వెంటనే గోరు వెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ ను క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్ ఆర్ లేదా సీరమ్ ను అప్లై చేసుకోవాలి. రోజుకు ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే పిగ్మెంటేషన్ సమస్య క్రమంగా దూరం అవుతుంది. ఎలాంటి మచ్చలున్నా మాయమై ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది. ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.